పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణపై సమీక్షా సమావేశం. నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు ఆదేశం. పెద్దపల్లిలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో మాజీ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో పార్టీ బలోపేతానికి తామంతా పనిచేస్తామన్న పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. భారీ గుంతలతో అధ్వానంగా తయారైన పెద్దపల్లి కూనారం ఆర్ఓపి డైవర్షన్ రోడ్డు వాహనాల రాకపోకలకు అనుకూలంగా మరమ్మతులు చేయించాలంటున్న ప్రయాణికులు. పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ వద్ద గల శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో ఈ నెల 28న ఆషాఢమాస బోనాల వేడుకలు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి అనుగ్రహం పొందాలన్న వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు గండు రంగయ్య. పెద్దపల్లిలో పెద్దపల్లి జిల్లా ఆర్టిస్టులు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిస్టుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి అధ్యక్షులు రాజేశ్వరరావు విజ్ఞప్తి. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లో లేదని తెలిపిన పెద్దపల్లి డిఏఓ ఆదిరెడ్డి. పెద్దపల్లిపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి పదోన్నతులపై బదిలీపై వెళ్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను సన్మానించిన మిట్టపల్లి శ్రీనివాస్ మరియు పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు, గ్రామస్తులు. గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిమ్మనపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మైదానంలో పలు చోట్ల నిలిచిన వర్షం నీరు, మైదానంలో వర్షం నీరు నిల్వకుండా చర్యలు తీసుకుని విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని విద్యాధికారులకు పలువురు విజ్ఞప్తి. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఉన్న ఈవీఎంలను అఖిలపక్షం నాయకులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.